రైతు రుణమాఫీపై జగన్ చేస్తున్న అసత్య ప్రచారానికి నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన హామీకి కట్టుబడి లోటు బడ్జెట్ ఉన్న రైతు రుణమాఫీని అమలు చేస్తున్న జగన్ రుణమాఫీపై దీక్ష చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని నిమ్మల దుయ్యబట్టారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పొందిన రైతులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒక్క పాలకొల్లు టౌన్ కే 4 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు రద్దయ్యాయి. ఆదర్కి 1,56,00,000 రూపాయలు రద్దు చేశారు. అరట్ల గట్ల గ్రామానికి 2,80,00,000. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రైతు రుణమాఫీ గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మరి దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు ఎన్నికలలో మరి రుణమాఫీ సాధ్యం కాదు, రుణమాఫీ అసాధ్యం, రుణమాఫీ ఈ రాష్ట్రంలో అవసరం లేదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారు ఇవాళ రుణమాఫీ కోసం మొసలు కన్నీరు కారుస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసి చెబుతూ ఉన్నాం ఇవాళ పాలకొల్లు నియోజకవర్గంలో ఉండేటువంటి రైతు సోదరులు అందరూ కూడా. నా నియోజకవర్గంలో ఈవేళ 21 కోట్లు మొట్టమొదటి విడతగా పాలకొల్లు నియోజకవర్గ రైతులకు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈవేళ శాసనసభ్యుడిగా నేను నిధులు కోల్పోయాను, కానీ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు మాత్రం 20 కోట్ల రూపాయలు పైబడి మొదటి విడతగా ఈవేళ రుణమాఫీని వాళ్ళ యొక్క అకౌంట్స్ లో జమ అయినటువంటి